నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 146324 మంది కౌలు రైతుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలను జమ చేసిన సీఎం జగన్. ఎస్టీ ఎస్సీ బీసీలకు అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ సీఎం జగన్ ఆదుకుంటున్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న సీఎం కు జిల్లా రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. అమరావతి పేరుతో జనం సొమ్ము తిన్నారు. చంద్రబాబుపై వచ్చిన వార్త కేవలం అవినీతి ఆరోపణ అయితే పరువు నష్టం దావా వేయమని సవాల్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. పైప్లైన్ మరమ్మతులను పరిశీలించిన కమిషనర్ కీర్తి. మరమ్మతులు పూర్తి, నేటి నుండి యథాతథంగా తాగునీటి సరఫరా. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పొత్తులు ఉంటాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది. జనసేన పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు కూడా తోడుగా నిలబడే ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద తొలి విడత నిధులను జమ చేశారు. దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవాదాయ అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగుదారులకు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేయడం సంతోషంగా ఉందని సీఎం జగన్ అన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం కింద తొలి విడత నిధులను తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బటన్ నొక్కి 146324 మంది లబ్దిదారుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని అందించారు. నా ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా నిలవాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. ఈ కౌలు రైతులకు సంబంధించి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా కింద 2023-24 సంబంధించిన తొలి విడత పెట్టుబడి సాయం ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. ఇది మొదటి మంచి కార్యక్రమం అయితే, రెండవ కార్యక్రమం ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో కురిసిన భారీ వర్షాలకు వరదలకు పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీగా ఆ సీజన్లో జరిగిన నష్టాన్ని అదే సీజన్ ముగిసేలోగానే రైతన్నల చేతుల్లో పెట్టే మరో మంచి కార్యక్రమం ఈరోజు రెండోదిగా జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రకంగా కౌలు రైతులకు కూడా తోడుగా ఇంతగా తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా కూడా లేదేమో. రైతులతో పాటు ఏ వ్యవసాయ భూమి లేని ఈ నిరుపేదలకు కూడా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అని చెప్పి ప్రతి పదం ముందర నా అని సంబోధిస్తూ అన్ని రకాలుగా కూడా వారికి తోడుగా అండగా నిలబడతా ఉన్న ప్రభుత్వం ఇది. అందులో భాగంగానే ఈరోజు కౌలు రైతులుగా ఈఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రైతులకు అండగా నిలబడతా ఉన్నాం. దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా లేని విధంగా అరణ్య భూములు సైతం సాగు చేసుకుంటా ఉన్న ఆ గిరిజనులకు సైతం తోడుగా ఉండే ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చి ఆ గిరిజనులకు కూడా తోడుగా ఉండే కార్యక్రమం, దేవాదాయ భూములు సాగు చేసుకుంటా ఉన్న వారికి కూడా ఇలా క్రమం తప్పకుండా వైఎస్ఆర్ రైతు భరోసా కింద 13,500 రూపాయలు చొప్పున పెట్టుబడి సహాయంగా అందిస్తా ఉన్న ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా కూడా లేదేమో.
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుండి ముఖ్యమంత్రి జగన్ 5వ ఏడాది మొదటి విడతగా కౌలు రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా అదే విధంగా మే నుండి ఆగస్టు నెల వరకు కురిసిన అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా విడుదల చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ కత్ర హెనీ క్రిస్టినా, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, రాష్ట్ర కుమ్మరి శాలవాహన కార్పొరేషన్ అధ్యక్షులు మండిపూడి పురుషోత్తం పాల్గొన్నారు. జిల్లాలో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 5వ సంవత్సరం మొదటి విడతలో 6987 మంది కౌలు రైతులకు మంజూరు చేసిన 5.240 కోట్ల చెక్కును రైతులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పంటల పెట్టుబడికి అందిస్తున్న ఆర్థిక సాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అధిక పంట ఉత్పాదకత కోసం నాణ్యమైన వ్యవసాయ వనరులను సమయానుకూలంగా కొనుగోలు చేయుటకు సాగుదారులకు మద్దతు ఇవ్వడమనే లక్ష్యంతో వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా గత 4 సంవత్సరాలుగా ఆర్థిక సాయం జమ చేయడం జరిగిందని అన్నారు. పంటల సాగులో రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి సాయంతో పాటు గ్రామస్థాయిలోనే అధిక ఉత్పత్తులు సాధించేలా రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జిల్లా రైతుల తరపున ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ వెంకటేశ్వర్లు, ఉద్యాన శాఖ అధికారి రవీందర్, కౌలు రైతులు పాల్గొన్నారు. ఈ మన జిల్లాకు సంబంధించి దాదాపుగా ఈ రోజున 6987 మంది అర్హులైన కౌలుదారులకు సంబంధించి 5,24,00,000 రూపాయలు ఇప్పుడు వారి అకౌంట్లకి జమ కాబోతున్నాయి. ఒకసారి మీరు చూసినట్లయితే రైతులకి పెట్టుబడి సహాయం అందించాలి అని 2019-20 సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఈ కార్యక్రమం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలో రైతులకి పెట్టుబడి కింద పెద్ద ఎత్తున సహాయం అందుతూ ఉంది. ఇప్పటికీ గత 4 సంవత్సరాలు పూర్తి స్థాయిలోనూ 5వ సంవత్సరం మొదటి విడత కింద ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఒకసారి ఆ వివరాలు చూసినట్లయితే ఈ ఒక్క పథకం కిందనే రైతులకి 2019-20 సంవత్సరంలో 118,178 మంది రైతులకి 159,50,00,000 రూపాయలను వారి అకౌంట్లకు జమ చేయడం జరిగింది. అలానే రెండవ సంవత్సరం 2020-21లో 140,60,00,000 రూపాయలు అకౌంట్లకు జమ చేయడం జరిగింది. అలానే 3వ సంవత్సరం చంద్రబాబుపై వచ్చిన వార్త కేవలం అవినీతి ఆరోపణ అయితే పరువు నష్టం దావా వేయమని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జనం సొమ్ము తిన్నారని, ఇలాంటి వారికి మరల అధికారం కావాలంటూ పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, లోకేష్లు లంచమే ధ్యేయంగా పనిచేశారని, ఇలాంటి వారు భవిష్యత్కు గ్యారంటీ ఇస్తారా అని నిలదీశారు. 118 కోట్ల రూపాయలు బహిర్గతం కాని ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదంటూ చంద్రబాబుకు ఐటీ శాఖ ఇచ్చిన నోటీసు ఇవ్వడంతో ఆయన అవినీతి గుట్టు బయటపడిందన్నారు. ఈ రకంగా అమరావతి పేరుతో యమతిండి తినేసి జనం సొమ్ముని హల్వా తిన్నట్టు తినేసి ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మా అధికారం ఇవ్వండి. ఏంటి అధికారం ఇస్తే మళ్ళీ అమరావతి కడతారంటే మళ్ళీ తినేస్తారంట. అమరావతి ఉద్యమం, అమరావతి కొనసాగింపు ఏంటంటే ఎప్పుడు అధికారం వచ్చినా జనాల్ని మోసం చేసేదో రకంగా మళ్ళీ అమరావతి పేరుతో తినేయాలి. మొత్తం అక్కడ జరిగినటువంటి అమరావతిలో దొరికింది అంటే లంచం తీసుకుంటాంగా లంచం తీసుకున్నది దొరికింది. సుమారుగా 118 కోట్ల చిల్లర అయితే సుమారుగా 120 కోట్లు తిన్న దొరికింది. ఇంకా దొరకకుండా ఎంత తిన్నారు అంటే మొత్తం ప్రతి దాంట్లో అమరావతి పేరుతో తిండి 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 లంచం లంచం లంచం. మళ్ళీ అంటే ఈయనకి అధికారం ఇవ్వాలంట, మన భవిష్యత్తు కంట ఈయన గ్యారంటీ ఇస్తాడంట, మళ్ళీ తినేస్తాగా, మళ్ళీ లంచాలు మెక్కేయటాకి ఇన్నేళ్లు మిక్కింది చాలలేదు. ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్న చందాన ఈ రకంగా చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రతి పనిలో ఇంత చప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్లు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ఏం మిగిలించావు బాబు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుందని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్పర్సన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశవ్యాప్తంగా ఒకసారి ఎన్నికలు జరిగితే అనవసర ఖర్చులు తగ్గడంతో పాటు ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మనోహర్ మీడియాతో మాట్లాడారు.
వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పొత్తులు ఉంటాయని జనసేన స్పష్టమైన వైఖరితో ముందుకు వెళ్తుందని చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపడుతున్నట్లు మనోహర్ తెలిపారు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు గతానికి భిన్నంగా ఒక మంచి ఆలోచనతోటి కొత్త విధానాలతోటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలని అందులో ముఖ్యంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా నచ్చిన కొన్ని కార్యక్రమాలను ఎంపిక చేసుకుని రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ ఒక చక్కటి ఆలోచనతోటి రేపటి రోజున పుట్టినరోజు వేడుకలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ రేపు చేపట్టబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని ఆయన అందించే సహాయ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలని ఆధారం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా స్పందించాలి, వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా ప్రయత్నించమని పదే పదే చెప్తానే వచ్చాం. సంజీవయ్య నగర్ రైల్వే గేటు వద్ద మరమ్మతు పనులు పూర్తయ్యాయి. నిన్న సాయంత్రం కమిషనర్ కీర్తి పనులను పరిశీలించి వేగవంతం చేయాలని ఆదేశించారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు ఆగమేఘాల మీద పనులు పూర్తి చేశారు. షెడ్యూల్కు ముందే ఇంజనీరింగ్ అధికారులు పనులు పూర్తి చేయడంతో కమిషనర్ వారిని అభినందించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సహకరించినందుకు కమిషనర్ ధన్యవాదాలు తెలిపారు. కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నగరంలో నిర్వహించారు. ముత్యాలరెడ్డి నగర్లోని వార్డు సచివాలయ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పాల్గొని కొత్త పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిరిధర్ మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ అందించి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబు హయాంలో 47 లక్షల పెన్షన్లు మాత్రమే అందిస్తే వైసీపీ ప్రభుత్వం అర్హులను గుర్తించి 65 లక్షల మందికి పెన్షన్లు అందిస్తుందన్నారు. 64 లక్షలుగా ఉన్న పెన్షన్లు కొత్త వాటితో కలుపుకొని ఇప్పుడు 65 లక్షల పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం మరి మనందరికీ తెలుసు. ఈరోజు 64 లక్షల పెన్షన్లు ఆల్రెడీ మనం ఇప్పిస్తున్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో. మరి ఎక్కడా కూడా 100కి 100% అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చేయడం, అలాగే మన సురక్ష లాంటి కార్యక్రమాల ద్వారా కూడా ఇంకా ఎక్కడైనా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఈ పెన్షన్ అర్హులుగా చేసి ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం చుడతాం. నిత్యం కూడా ఎప్పుడు పెన్షన్లు అంటే మరి పండగకో పబ్బానికో కాదు, సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఇచ్చే ప్రభుత్వాలు చూసాం. మరి నిరంతరం కూడా పెట్టిన వెంటనే 2-3 నెలల లోపల పెన్షన్లు ఇచ్చే ప్రభుత్వాన్ని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. మరి వాళ్ళ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ నేరుగా మరి ఆ పెన్షన్దారులు ఇళ్లకే వెళ్ళి మరి 1వ తారీఖు పోగానే ఆ డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమం కూడా చూస్తాం. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ ఆధ్వర్యంలో పాతకుంటూరులోని 1వ క్లస్టర్ 5వ యూనిట్ పరిధిలో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం ప్రారంభించారు. 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో వివరణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన కార్యక్రమాలతో పాటు చంద్రన్న బీమా ఇచ్చేవాడు, అన్నా క్యాంటీన్ వచ్చేది, లోన్లు వచ్చేవి, అవన్నీ కాకుండా కొత్తగా ఈరోజు మహిళల కోసం, యువకుల కోసం, వృద్ధుల కోసం అనేక కార్యక్రమాలు పెట్టాడు. కామ్రేడ్ మందలపర్తి వెంకటనారాయణ కపర్ది శత జయంతి వేడుకలు నగరంలో నిర్వహిస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అరుణ్ కుమార్ తెలిపారు. 3వ తేదీన సీపీఐ కార్యాలయంలో కార్యక్రమం జరగనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన కపర్ది 60 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీలో అనేక సేవలు అందించారన్నారు. కామ్రేడ్ కపర్ది స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్షలు సైతం అనుభవించారన్నారు. సమాజంలో అంటరాని వారిగా తీవ్ర అవమానాలకు గురవుతున్నట్లు రెళ్లి కులస్తులకు పారిశుధ్య కార్మికుల సంఘాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి కపర్ది అన్నారు. ప్రజా రవాణా ఉండాలని ఆయన కోరడం వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఏర్పడిందన్నారు. కపర్ది శత జయంతి ఉత్సవాల్లో ప్రముఖ ప్రొఫెసర్లు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ నగర అధ్యక్షుడు మాల్యాద్రి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆయన చేసినటువంటి కృషి ద్వారానే, పోరాటాల ద్వారానే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఉన్నదంటే ప్రధాన కారకులు కామ్రేడ్ కపర్ది గారు, అదేవిధంగా అనేక సంఘాలు నిర్మించినటువంటి నాయకులు కపర్ది గారి శత జయంతి ఉత్సవాలు ఈ గుంటూరు నగరంలో
పెద్ద ఎత్తున నిర్వహించబడతా ఉన్నాయి. ఆ యొక్క శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 3వ తేదీన స్మారక ఉపన్యాసాలు అదేవిధంగా సదస్సుని గుంటూరు నగరంలో నిర్వహించబడతా ఉంది. ఈ యొక్క స్మారక ఉపన్యాసాలకి ప్రొఫెసర్ జి హరగోపాల్ గారు, హైదరాబాద్ యూనివర్సిటీ రిటైర్డ్ అధ్యాపకులు, అదేవిధంగా మానవ హక్కుల సంఘం నాయకులు హాజరు కాబోతా ఉన్నారు. ఆయన వర్తమాన ఆర్థిక రాజకీయ సామాజిక ఆనాటి నుండి ఆయన ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో, రెల్లి కులస్తులు ఉన్నారో, వాళ్ళని అందరూ సంఘటనపరిచి వాళ్ళకి సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ సమాజంలో గౌరవం ఉండే పద్ధతుల్లో ఆ రోజులు పనిచేశారు. అదేవిధంగా సహకార రంగ ఉద్యోగులు, ఇన్సూరెన్సు, బ్యాంకు, విద్యుత్తు, ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఎల్ఐసి 68వ ఆవిర్భావ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అరండల్పేట ఎల్ఐసి కార్యాలయంలో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో బండ్లమూడి హనుమాయమ్మ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుమతి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి భవిష్యత్పై భరోసా కల్పించే సంస్థ ఎల్ఐసి అని అన్నారు. ఎల్ఐసి సంస్థలో ప్రీమియం చెల్లించిన అందరికీ అవసరమైన సేవలను ఉద్యోగులు అందిస్తున్నారు. ఖాతాదారులకు అత్యుత్తమ సేవలు అందించడంలో ఎల్ఐసి ప్రపంచంలోనే గొప్ప పేరు పొందిందని సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. 68 సంవత్సరాలు ప్రజలకు నమ్మకమైన సేవలు అందించామని, రానున్న రోజుల్లో మరింత పెరిగిన సేవలు అందించేలా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. క్లెయిమ్ సెటిల్స్లో సంబంధించి ప్రపంచంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నాం. డెత్ క్లెయిమ్స్లో 100% మన నాన్ ఎల్లీ క్లెయిమ్స్లో 100% ఉన్నాం. 97.56% ఎల్లీ క్లెయిమ్స్లో ఉన్నాం. 99% మెచ్యూర్ క్లెయిమ్స్, అంటే దాదాపు 100% మెచ్యూర్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది మనం సర్వీస్ మనం ఏదైతే మనం ప్రామిస్ చేసామో వెళ్ళేసి దానికి సంబంధించిన సర్వీస్ మనం కస్టమర్స్ ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటి మహోన్నత సంస్థలో మనందరం కూడా భాగస్వామ్యం అవుతున్నది మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. దాంట్లో సంబంధించింది కూడా అలాగే దాదాపు ఇంకో మన ఎల్ఐసి సంబంధించింది కాకుండా తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కూడా, ప్రధానమంత్రి వయో వందనకు సంబంధించింది కూడా నెంబర్ ఆఫ్ పాలసీస్ మనం 126,000 పాలసీ మనం చేయడం జరిగింది. ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా తెలిపారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని అన్ని వార్డులలో వెండికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పాతగుంటూరు ఎమ్మెల్యే కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె, వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న మెడికల్ క్యాంపులలో నగరవాసులు పాల్గొనాలని కోరారు. జీజీహెచ్ సహకారంతో అన్ని రకాల అనారోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించడమే కాకుండా ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నట్లు నూరి ఫాతిమా చెప్పారు. అంజుమన్ పాఠశాలలో మహిళల కోసం ప్రత్యేకంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంపులో మహిళలు సంకోచించకుండా పాల్గొని సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆధ్వర్యంలో మరి అంజుమన్ స్కూల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్ పెడుతున్నాము. ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్కి ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి వినియోగించుకోవాలని మరి కోరుకుంటున్నాను. మెడికల్ క్యాంప్స్కి కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి మరి అన్నీ పెట్టేవి అన్నీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ వాళ్ళే పెడుతున్నారు కాబట్టి ఎమ్మెల్యే ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే మరి కార్పొరేటర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అక్కడ అవైలబుల్గా ఉంటారు. మీరందరూ వచ్చి ఆ మెడికల్ క్యాంప్స్ని ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కళ్ళు విచ్చేయాలని. మరి క్యాన్సర్కి సంబంధించి మరి అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ మొదటిసారిగా గుంటూరు ఈస్ట్లో మరి అంజుమన్ స్కూల్లో పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క మహిళ వచ్చి మరి చూయించుకోవాలని, ఎవరూ ఇబ్బంది పడకుండా లేకపోతే సంకోచించకుండా మరి ఎందుకంటే క్యాన్సర్ అనేది ఎలా వస్తుంది, లాస్ట్ ఫైనల్ స్టేజ్లో చూయించుకోవాల్సి వస్తుంది, అప్పుడు వచ్చేటప్పటికి తెలియలేకపోతుంది కాబట్టి ప్రజలందరూ వచ్చి ఒక్కసారి ఆడవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం పెట్టాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయటికి వచ్చి ఒక్కసారి స్క్రీనింగ్ మరి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకొని మరి ఇనీషియల్ స్టేజ్లోనే ఉంటే దానికి ఇంకా ఏం ట్రీట్మెంట్ చేయించి అని ఆలోచించి ఏం చేయాలి ప్రతి ఒక్కటికి చేస్తారు కాబట్టి గుంటూరు మరి ఈస్ట్ ప్రజలందరూ వచ్చి ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నగరంలో ఎస్ఎన్ఎస్ఈ బైక్ షోరూం ఘనంగా ప్రారంభమైంది. ఎన్ఆర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ వల్లూరి మార్క్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ షోరూంను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ బైక్ వాడటం వల్ల ఎక్కువ మొత్తంలో వినియోగదారుడికి నగదు ఆదా అవుతుందన్నారు. విద్యుత్తో ఈ బైకులు నడవడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని తెలిపారు. ఎస్ఎన్ఎస్ షోరూంలో ఈ బైక్లు తక్కువ ధరలకు అందిస్తున్నట్లు చెప్పారు.
పెట్రోల్ బండ్లు పొల్యూషన్ ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో పెట్రోల్ బండ్లు కానీ డీజిల్ బండ్లు కానీ బ్యాన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ బైక్స్కి ఎక్కువ డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని బండ్లు అయితే రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కొన్నింటికి అయితే డ్రైవింగ్ లైసెన్స్ కూడా అవసరం లేదు, కొన్ని బండ్లకి అయితే లైసెన్స్ అవసరం, కొన్ని బండ్లకి అయితే రిజిస్ట్రేషన్ అవసరం ఉంటుంది. లైసెన్స్ అవసరమైన బండ్లు అయితే మరి చాలా ఇదిగా ఉంటాయి. 84-85 వేల నుంచి సుమారు 2 లక్షల దాకా వెహికల్స్ కాస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఈ బైక్స్ వల్ల ఉపయోగం ఏంటంటే మనం ఎక్కడికైనా తీసుకొని వెళ్ళచ్చు. ఛార్జ్ కూడా ఒక మామూలు ప్లగ్తో పెట్టుకుంటే ఛార్జ్ సరిపోద్ది, మామూలు ప్లగ్ సరిపోద్ది. తర్వాత ప్రతి 400 కిలోమీటర్లకు మనం అసలు దీన్ని ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు. దీనికి మన సైలెన్సర్ ఉండదు, బ్యాటరీతో నడిచింది కాబట్టి ఎక్కువగా మన్నిక ఉంటుంది బండి కూడా. చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నగరంలో టీడీపీ శ్రేణులు నిర్వహించారు. అమరావతి రోడ్ వేలాంగిని నగర్లో జరిగిన కార్యక్రమంలో టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలముడి నాని పాల్గొన్నారు. చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కరపత్రాలను పంపిణీ చేసి టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను కార్యక్రమంలో వివరించారు. ఈ సందర్భంగా కోవెలముడి నాని మాట్లాడుతూ నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట ప్రజలను దగా చేసిందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో లక్షల కోట్ల రూపాయలను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఎలాంటి పన్నులను పెంచను అని చెప్పిన జగన్ ఇప్పుడు అన్ని పన్నులను పెంచి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. 45 రోజుల పాటు జరిగే చంద్రబాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో టీడీపీ అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ పథకాలను వివరిస్తున్నామన్నారు. రానున్న కాలంలో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసే వరకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పును మడం తప్పును అన్నాడు, మాట తప్పాడు మడం తిప్పాడు. ఇవన్నీ కూడా రానున్న కాలంలో ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగి మేము ఈ 45 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మీకు ఏం చేస్తారనేది కూడా భరోసా కల్పిస్తూ తప్పకుండా ఈయన చేసిన నవమోసాలను మేము ప్రజలకు వివరిస్తూ రానున్న కాలంలో చంద్రబాబు గారు ఇంతకుముందు ఎట్లా చేశారు, రానున్న కాలంలో ఏం చేస్తారు అనేది కూడా మేము ఇంతకుముందు దీపం పథకం ఇచ్చాం, ఇప్పుడు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పి అవసరమైతే ఇంత మేరకు పెంచుతామని కూడా చెప్పారు. కరెంట్ ఛార్జీలు పెరగమని చెప్పాం, అట్లాగే చెత్త పన్ను తీసేస్తామని చెప్పారు బాబు గారు. అట్లాగే ప్రతి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా 15,000 రూపాయలు ఇస్తా అన్నారు. 18 ఏళ్ళలో దాటిన మహిళలందరికీ కూడా 1,500 రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు. అట్లాగే వితంతు పెన్షన్లు కానీ మామూలు పెన్షన్ స్కీములు కానీ, పెన్షన్ స్కీము ఈ యొక్క దేశ చరిత్రలో మొట్టమొదటిసారి పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ పెట్టింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా మన అధికారంలో రాగానే నేను 3,000 ఇస్తానంటే మేము 3,000 ఇస్తూ పెంచుకుంటా పోతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి జనాన్ని మోసం చేసి ఒక పెన్షన్ దారికి. ఎస్ఎఫ్ఐ జిల్లా ప్లీనరీ సమావేశం జరిగింది. సిపిఎం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొని భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. నాయకులు సమాజంలో జరిగే అన్ని విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్లు, కళాశాలలు సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాటం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు కిరణ్ తెలిపారు. ప్రభుత్వ హాస్టల్లో మెస్ ఛార్జీలు పెంచేలా ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులను చైతన్యం చేసి ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జీవో నెంబర్ 107-108 రద్దు చేసేలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలనే అంశాలపై ప్లీనరీలో చర్చించారు. అలాంటి మతాలని, ఈ ఆచారాలన్నింటినీ కోర్టుల్లోనూ వీటిల్లోనూ ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు ఏమి ఉండకూడదు, ముస్లింస్కి కానీ క్రిస్టియన్స్కి కానీ సిక్కు ఎవరికైనా సరే ఎవరికి ఏమి ఉండకూడదు. కామన్ సివిల్ కోడ్ ఉండాలి. ఈ కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలంటే మేము హిందువులకి ఎలాంటి చట్టాలు ఉండేవి, ముస్లింస్కి ఎలాంటి చట్టాలు ఉండాలి అనేటువంటిది ఒకటి చేస్తున్నారు. మనం ఎస్ఎఫ్ఐగా ఈ చట్టం ఎలా ఉండింది అనేటువంటిది విషయాన్ని తెలుసుకోవాలి అంటే ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. గుంటూరులోని ఆయన కార్యాలయం వద్ద కేక్ కట్ చేసిన యేసురత్నంకు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే శంకర్రావు, పార్టీ నేతలు డొక్కా మాణికవర ప్రసాద్, రాజనారాయణ, తార్సెట్టి మురళి, సజీలా, ప్రభు, పఠాన్ సైదాఖాన్ ఇతర నాయకులు బర్త్డే విషెస్ తెలిపారు. రాజకీయాల్లో యేసురత్నం ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేసేందుకు సీఎం జగన్ తనకు అనేక అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించారని ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యేసురత్నం చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మంది ఒంటరులకు ప్రమాణం చేశారు, నేను చట్టసభలకు పంపిస్తాను అని మరి ఇచ్చిన మాట తప్పకుండా
మరి నన్ను చట్టసభల్లోకి ఎమ్మెల్సీగా ఇచ్చి చట్టసభల్లోకి పంపించడం కూడా నిజంగా నా కుటుంబ సమేతంగా నేను పాదాభివందనం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇచ్చిన ఈ సదావకాశానికి మరి ఎల్లవేళలా మేము ఆయనకి వారికి రుణపడి ఉంటామని మరి తెలియపరుస్తూ నిజంగా ఇది ఒక మరి మరొక అచ్చంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు సిబ్బంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంపై జిల్లా వైద్యాధికారిని శోభారాణికి ఫిర్యాదు చేశారు. సిబ్బంది సక్రమంగా విధులకు హాజరై పేద రోగుల పట్ల అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. కాకాని రోడ్లో సిటీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్లో గ్రీన్ గ్రేస్ శాండెల్ ఆగ్రోఫార్మ్స్ నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ ముస్తఫా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీగంధం అవకాడో నేరేడు చెట్లతో 25 సెంట్ల స్థలాన్ని 9 లక్షలకే అందిస్తూ ప్రతి ఒక్కరికి సొంత స్థలం ఉండేలా వారి కల నెరవేరేలా చేస్తున్నారని వారిని అభినందించారు. కార్యక్రమంలో నేరేళ్ల సురేష్, కోలాభవాని మణికంఠ, అచ్యుత శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో జాగర్లమూడి చంద్రమౌళి లా కళాశాలకు చెందిన విద్యార్థి కొంగర ఆంజనేయ ప్రసాద్ 2 స్వర్ణ పతకాలను అందుకున్నారు. ఈ సందర్బంగా ఆయనను కళాశాల సెక్రటరీ వేమన కుప్పస్వామి, ప్రిన్సిపల్ సిహెచ్ సుధాకర్ బాబు అభినందించారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా పనిచేస్తా అని మాల మహానాడు నగర అధ్యకుడు జేవీఎస్ నాగరాజు తెలిపారు. ఏటాగ్రహారంలో నగర మాల మహానాడు నూతన కార్యాలయాన్ని రాష్ట అధ్యకులు అన్నవరపు కిషోర్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం 11:30 గంటలకి ప్రారంభోత్సవం. ఈ ప్రారంభోత్సవానికి ప్రతి ఒక్కరు ఆహ్వానితులే. అడ్రస్ ఏటాగ్రహారం 4వ లేన్ వెంకటకృష్ణ కాలనీ లోదరం చర్చి దగ్గర మాల మహానాడు నగర కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాల మేరకు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరి కూడా అంబేద్కర్ గారి ఆశయాల మేరకే జరుగుతున్నవి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా. సిటీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 146,324 మంది కౌలు రైతుల ఖాతాల్లో 109.74 కోట్ల రూపాయలను జమ చేసిన సీఎం జగన్. ఎస్టీ ఎస్సీ బీసీలకు అండగా నిలవాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం. రాష్ట్రంలో కౌలు రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తూ సీఎం జగన్ ఆదుకుంటున్నారు. రైతులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న సీఎంకు జిల్లా రైతుల తరఫున కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. అమరావతి పేరుతో జనం సొమ్ము తిన్నారు. చంద్రబాబుపై వచ్చిన వార్త కేవలం అవినీతి ఆరోపణ అయితే పరువు నష్టం దావా వేయమని సవాల్ చేసిన మాజీ మంత్రి పేర్ని నాని. పైప్లైన్ మరమ్మతులను పరిశీలించిన కమిషనర్ కీర్తి, మరమ్మతులు పూర్తి, నేటి నుండి యథాతథంగా తాగునీటి సరఫరా. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పొత్తులు ఉంటాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను జనసేన పార్టీ స్వాగతిస్తుంది. జనసేన పొలిటికల్ అఫైర్స్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడి. సిటీ వార్తల సమాప్తం. నమస్కారం.